కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రియమైన పిల్లలందరూ శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవం గల తండ్రి, మీ సన్నిధి సహవాసము మాతో నాతో ఉంచండి ప్రభా. నిదాశ్రాలను ప్రభా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించండి. శాశ్వతమైన నీ ప్రేమతో నింపి బలపరచండి. వింటున్న పిల్లలు, వచ్చిన పిల్లలు, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ ప్రభా గ్రహించే జ్ఞానం దయచండి. వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభా హృదయము తెరవండి, చెవులు తెరువు చేయండి, నీ మహిమను చూపించండి ప్రభా. మీరే ఘనపరచబడాలని, మీరు మాత్రమే మహిమ పొందాలని కోరుకుంటున్నా. అయ్యా మీరు ప్రభా మీ చిత్తము నెరవేర్చడానికి యోగ్యత నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 1:18 నుండి చదువుకున్నాం. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారమును వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోష్యమును నిష్కళంకమును నగురు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, చాలామంది మానవాళి లోక వస్తువులు అందరూ ఏమో యేసు ప్రభువారు చాలా తక్కువ కులానికి చెందినవాడని, మధ్యలో వచ్చాడని, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆయన వచ్చి చనిపోయాడు అని, ఆయన కంటే ముందే విగ్రహారాధన ఉంది, ఆయన కంటే ముందే విగ్రహ దేవతలు ఉన్నాయి అని చెప్పేవారు చాలామంది పిల్లలు. నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు తక్కువ వాడంట కదా, యేసు ప్రభు వారు మధ్యలో వచ్చారంట కదా, కాబట్టి దేవతలు అనబడినవి ఎప్పటి నుంచో ఆది కాలం నుంచే ఉన్నాయని చెప్తూ ఉంటున్నారు అని తెలిసిన పిల్లలు, వాక్యం చూసిన పిల్లలు అడుగుతూ ఉంటున్నారు. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, అలా సందేహము గల వారందరూ ఈ మాటలు విని అర్థము చేసుకోవాలని మనం చేస్తున్నాం. యేసు ప్రభువారు జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచబడి ఉన్నాడట తండ్రి దగ్గర. జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడని ఈ మొదటి రాసిన పేతృపత్రికలో 18:19 యేసయ్య పరిశుద్ధాత్మను మన కొరకు రాపిచ్చి ఉంచాడు. అనుమానము, సందేహము ఎంతమందికి ఉందో వాళ్ళందరూ గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీరు విమోచింపబడటానికి వెండి కానీ బంగారము కానీ తీసుకొని రక్షించబడటానికి కారణాలు లేవు, క్షయ వస్తువుల చేత మీరు రక్షించబడలేదు. క్షయము అంటే కొద్ది కాలానికి మాయమైపోయేది, క్షయ వస్తువు అంటే కొద్ది కాలానికి కనపడనది. ఆది కాలములో మానవుడిని గొర్రెలు మేకలు వధించి వాటి రక్తము చేత వారి పాపమునకు విడుదల కలిగిందని రాశారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చినాక ఆయనే స్వయంగా రక్తము దారిపోసాడు భూమి మీద, ఆయనే ప్రాణం పెట్టాడు మన కొరకు. ఆయన సర్వకోటి మానవులు నశించిపోవటం దేవునికి ఇష్టం లేక తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. కాబట్టి ఆయనకి
ఎంతైనా మనం రుణస్థులమే, రుణస్థులమే. నిజంగా మనము ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్టుగా వస్తున్నాం. క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటే, క్షయ వస్తువు అంటే చెప్తున్నాను కదా, గొర్రె మేక కోడెల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను మీరు విమోచింపబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ప్రాణాన్ని దానంగా ఇచ్చి రక్తము చిందించాడు. ఈ రక్తము వలనే ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాపమునకు క్షమాపణ ఉంది. ఎవరు పాపము చేశామో వారికి విమోచన రక్తము ఉందని బైబిల్ మనకు ఖచ్చితంగా నేర్పుతుంది. ఏ వ్యాధిలోనో, ఏ బాధలోనో, ఏ సమస్యలోనో మిగిలి ఉన్నావేమో ప్రియమైన ప్రియులారా, ప్రియమైన పిల్లలారా, కుదరని వ్యాధిలో, కుదరని సమస్యల్లో ఉన్నవేమో, అయితే క్రీస్తు రక్తముతో కడగబడటానికి నువ్వు బయటికి రా, యేసుక్రీస్తు దగ్గరకు రా, నీ పాపములు క్షమిస్తానంటున్నాడు ఆయన. మన పాపములు ఆయన రక్తము ద్వారా కడగబడునని లేఖనం గట్టిగా బోధిస్తూ ఉంది. దైవ భక్తుల చేత బోధించబడుతుంది, పరిశుద్ధాత్మను చేత బైబిల్ రాపిచ్చాడు మన కొరకే. ఎవరు పాపులుగా ఉన్నారో, ఎవరు నీతిమంతులుగా లేరో, ఎవరు దీనిలో, ఎవరు పేదలో, అట్టి వారికే నేను దేవుడనని సెలవిచ్చాడు. వాక్యం ఎంత ఆశ్చర్యంగా ఉందో. యేసయ్యలో ఉన్న గుణగణాలు మనం లెక్కించడానికి సరిపోం. ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఆయన మహిమ కలిగిన కార్యములు ఇక్కడ వర్ణిస్తున్నాడు కదా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. ఎంతమంది యేసయ్య దగ్గరకు వస్తున్నాం, యేసయ్య చిత్తానుసారంగా నడవలేని స్థితిలో ఉన్నాము, యేసయ్య చెప్పిన మాటల ప్రకారంగా వినలేని స్థితిలో ఉన్నాము. అంధత్వము కలిగిన భక్తులారా, మీరు వినాలి. యేసుక్రీస్తు అంటే ఎవరో, ఎవరో పేదవారి దేవుడు, ఎవరో తక్కువ కులవారి దేవుడు, మా దేవుడు కాదు అని అనుకునే పిల్లలారా, మీరు జాగ్రత్తగా వింటే ఆయనకి కులముతో, మతముతో, భేదముతో పని లేదు. అందరూ ఆయన మాట విని ఆయన సమీపములోకి రండి అని అంటున్నాడు. ఏ కులమైనా పర్వాలా, ఏ వ్యాధి అయినా పర్వాలా, ఏ స్థానంలో ఉండా పర్వాలా, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వాక్యం వింటే, ఆయన బైబిల్ చదివితే నువ్వు స్వస్థత పొందుతావు. నీ ఆరోగ్యం ప్రభువును వేడుకుంటే ఆయన రక్తముతో నిన్ను కడగబోతున్నాడు, ఆయన పరిశుద్ధ రక్తముతో నిన్ను ముట్టబోతున్నాడు, ఆయన గాయపడిన ఆస్తువుతో నిన్ను తాకబోతున్నాడు, నీకు విడుదల దయచేస్తున్నాడు. ఈరోజే దేవునికి స్తోత్రం. ఆయన ఆస్తువులో ఎంత బలముందో, ఆయన ఆస్తువులో ఎంత శక్తి ఉందో, ఆయన మాటలో శక్తి, ఆయన ఉమ్ములో శక్తి, ఆయన వస్త్రములో శక్తి ఉందని బైబిల్లో పరిశుద్ధాత్ముడు వాక్యాల చేత మనకి రుజువు చేస్తున్నాడు. ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకుండగా ఏ దేవత, ఏ దేవుడు అనబడిన వాడు యేసుక్రీస్తు అనే దేవుడికి ముందు వాడు కానే కాదు. దేవుడే దేవతలు అనబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న కొంతకాలానికి దేవుని అగ్ని మీరి బయటికి
పడద్రోయపడ్డారు ఆ దేవతలు, ఆ దేవదూతులు. మీరు మ్రొక్కుతున్న లోకములో మ్రొక్కుతున్న ఏ దేవదూతైనా, దేవతలైనా, ఏ విలువెల్పులైనా దేవుడి దృష్టికి ఆయన మాటతో కలుగునుగా కంటే కలిగిన వారు. అయితే వారిని వెలుగుతో చేశాడట ఆయన. లూసిఫర్ ఎంతో గర్వంగా పడిపోయింది. మీ జిక్కులు వాయించుటలో, పాటలు పాడుటలో, ఆత్మీయ స్థితిలో నేను గొప్ప, నేను గొప్ప అని అనుకుంటూ దేవునికి విరోధమైన ఆలోచన చేసి పడద్రోయపడిపోయింది, భూమి మీదకి పడద్రోయపడింది. అప్పుడు దేవుడు మానవుడిని తయారు చేశాడు. మానవుడిని తయారు చేసుకొని నా పిల్లలని, నా కుమారుడు, నా కుమార్తెని అనిపించుకోవాలని చూస్తే మానవుడిని దేవునికి మ్రొక్కుకోకుండా, దేవుని పిల్లలుగా అనిపించుకోకుండా, నేను వారందరిని పరలోకానికి వెళ్ళనివ్వకుండా నా తట్టుకు తిప్పాలని లూసిఫర్ దేవునితో పందివేసింది. లోకములో పోరాడుతుంది. ప్రార్థనా పిల్లలందరినీ చెదరగొట్టాలని, ప్రార్థన ఎవరు చేస్తున్నారో వారికి బలహీనత కలిగించి, సమస్యలు కలిగించి, నీ మీద భారమైన పరిస్థితులు తెచ్చి అప్పుడు దేవునికి దూరం చేయాలని అపవాది ఓడించటానికి చూస్తూ ఉన్నాడు. దేవతలు మాత్రమే కానీ, భూలోకం అంతా మ్రొక్కేవారు అందరూ దేవతలు మాత్రమే కానీ, వారు వారిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో వచ్చినవాడు కాదు, పురాతనమందు ఇక్కడ ఉంది. ఆయన 20వ వచనములో రాసి ఉంచాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన కడవరి కాలముల యందు మన యందు ప్రత్యక్షత పరచబడి, మనకి నర రూపము దాల్చి నరులను రక్షించటానికి ఆయన మహిమను పరలోకములో విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. అంతేకాని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందరు నమ్ముతారో, ఎందరో విశ్వసిస్తారో, ఎందరో లోబడతారో, అట్టి పిల్లలందరూ ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని రాయబడి ఉంది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరికి? యాకోబు దేవుడు సహాయుడగును, అట్టి పిల్లలు ధన్యులు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనిషి రూపములో, నర రూపములో భూలోకానికి వచ్చినట్టుగా లేఖనము చూపిస్తూ ఉంది. అయితే మనము ఆనాడు అలనాడు ఉన్న శాస్త్రులు, పరిచయులు, సుంకరులు ఆయన మాట వినినారు కానీ నమ్మలేదు. నీవు మాకు మోషే కంటే గొప్పవాడవా? మోషే నిర్మించిన ఆజ్ఞలు, శాసించిన వాటిని నువ్వెందుకు వాటిని తప్పిస్తున్నావు అని, మాకు మోషే దేవుడే కానీ నీవు దేవుడు కాదని యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, ఈపిని నాగడుసాళ్ళుగా దున్నారు,
నీ పాపము నా పాపము నిమిత్తమే ఆయన మన కొరకు లోకములోకి వచ్చి జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి దగ్గర ఉన్నవాడు మధ్యలో వచ్చాడు మన కోసం, మహిమను తగ్గించుకొని వచ్చాడు. ఒకవేళ ఆ మహిమతో అగ్నితో వస్తే మనం భరించలేము, చూడలేము. ఏ లైట్ వెలుతురు చూడగలమో ఆ వెలుగునే చూడగలం. ఆ వెలుగులోనే మాట్లాడతాడు దేవుడు. మానవుడిని సృష్టించిన దేవుడు గనక, మానవుడు మనస్సు ఎరిగిన దేవుడు గనక, మానవుడు శక్తి ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏ రూపములో మానవులకి అవసరమో ఆ రూపములో దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా, ఒక ఆయన మాతో ఉండేవాడు విశ్వాసిగా ఉన్నప్పుడు. ఆయన సేవకు రాలేదు, చాలా అనారోగ్య పరిస్థితి గురయ్యాడు. హార్ట్ నొప్పి, హార్ట్లో ఉన్న బాధ తట్టుకోలేని స్థితిలో మంచం మీద పడుండి బెడ్రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు ఆయన చెప్పిన మాట మీకు ఎంత అర్థమవుతుందో. ఆయన ఏ ఉద్యోగం చేస్తాడు అంటే కూలర్లు బాగు చేయటం, ఫ్యానులు బాగు చేయటం, ఏసీలు బాగు చేయటం అలా బాగు చేసేవాడట. అలాగా బాగు చేస్తున్న వ్యక్తి కదా, మరి ఆయనతో దేవుడు మాట్లాడాలి. అన్యుడు, ఆయన ఎవరు అంటే అన్యుడు. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ అన్యుడు చాలా బాధలో, వేదనలో, దుఃఖములో ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు ఆయనకి ఎలా చెబితే అర్థమవుతుంది ఈ మాట అని ఆయనను కూడా భావముతో ఒక కూలరు ఆయన ఎదుటుందట. ఆయన లాగా ఒక ఆయన ఆ కూలరు బాగు చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన అంత ఆశ్చర్యమైన క్రియ చూశాడు. ఎవరు ఈయన మా కూలరు బాగు చేస్తున్నాడు అని మంచం మీద పడుకొని అలాగే చూస్తూ ఉన్నాడట. నాకు ఇప్పటికీ కొన్ని 25 సంవత్సరాలు అయి ఉంటుంది నేను ఈ మాట విని. అయినా దేవుని మాట నా హృదయంలో భద్రముగా దాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు గుండు నొప్పిలో ఉన్నాడు, మగతలోకి వెళ్ళాడు. ఈ మగతలో ఒక కూలరు, ఆ ఇంటిలో ఉన్న కూలరు చెడిపోతే ఒక వ్యక్తి వచ్చి బాగు చేస్తూ ఉన్నాడట. సరే ఎవరో ఈయన, నేను పిలవలేదు ఈ కూలరు బాగవ్వాలని, నేను పిలవకుండానే వచ్చి బాగు చేస్తున్నాడు అని ఆ కూలర్ ఇంకా మనిషి ఇంకా చూస్తూ ఉన్నాడట. ఎప్పటికో ఒక గంట సేపు ఆయన్ని అలాగే చూస్తున్నాడట. అయ్యా ఈ కూలరు ఇప్పుడు దాకా చెడిపోయింది, అయితే పాతబడిన వస్తువులు, అరిగిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులు తీసివేసి ఈరోజు నుంచి ఈ కూలర్కి కొత్త వస్తువు వేస్తున్నా. ఇంకా ఈ కూలర్ ఎప్పుడు ఆడతానే ఉంటుందయ్యా, సరేనా? ఈ కూలర్ బాగు చేసిన ఆయన ఎవరు అంటే యేసు క్రీస్తు అనే దేవుడు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఆ తెల్లారు నుంచి ఆయనకు గుండె నొప్పి లేదట, ఆయనకి అనారోగ్యము లేదట. దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆపరేషన్ లేకుండా ఎన్నో రోజులు డాక్టర్ దగ్గరకు తిరిగి వైద్యము జరిపించి ఎన్నో డబ్బులు వ్యయము చేసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆపరేషను పడతది, లేకపోతే ఈసారి మరలా వస్తే
చచ్చిపోతారు అని చెప్తే దేవుడు మరెన్నటికీ హార్ట్ పెయిన్ రాకుండా కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఇటువంటి రక్షకుడిని ఎంతమందో దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, హృదయములోకి తీసుకోవట్లేదు. వాక్యము వింటున్నారు కానీ వాక్యానుసారంగా నడవటలేదు, వాక్యానుసారంగా జీవించటం లేదు. కనుక దేవుని చిత్తము మనం ఏం చేద్దాం? దేవుని చిత్తము ద్వారా ఎలా నడుచుకుందాం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభువు ఎప్పటి నుంచి ఉన్నాడు, మీ ఉద్దేశం, మీ మనస్సాక్షి, ఈరోజు వాక్యం అర్థం చేసుకొని ఈ పేతురు మొదటి రాసిన పేతురు పత్రికలో 18:19-20 చూద్దాం. చూస్తే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన దేవుడు. దేవునికి స్తోత్రం. జగత్తు అనగా మీకు అర్థమయ్యే భాషలో భూలోకంలో మనుషులు లేరు, సృష్టి లేదు, జగత్తు లేరు. జగత్తు అనేది లేకముందే ఆయన నియమించబడెను. ఎంత గొప్ప మాట! జగత్తు పుట్టుకు మునిపే ఉంటే విగ్రహారాధికులు ఎప్పుడొచ్చారు? మనుషులు పుట్టినాక విగ్రహాలు వచ్చాయి, మనుషులు పుట్టినాక విగ్రహారాధన వచ్చింది. దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన కృప ఎల్లప్పుడూ నిరంతరం ఆయన నమ్మిన పిల్లలని ఆయన కాపుదల ఎన్నడూ విడిచిపెట్టదు కదా. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, మీ అందరికీ, వాక్య వినిన పిల్లలకి అందరికీ తెలుసు. ఒక ఆమెకి రక్తస్రావము కలిగింది కదా. రక్తస్రావము కలిగిన ఆమె 12 సంవత్సరాలు బాధపడిందట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. రక్తస్రావము అంటే మరి మీ అందరికి తెలిసిందే, స్త్రీ ధర్మము నెలకొక్కసారి రావాలి. రోజు ఉంటే ఆ స్త్రీ ఒంటిలో ఉన్న రక్తం అంతా అయిపోతుంది. ఎంత బలహీనరాలైపోయింది గమనించండి. 12 సంవత్సరాలకి రక్తం అంతా అయిపోయి వంగిపోయి వాసన వస్తూ ఉందట. ఎన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్కు చూపించినా ఈ రక్తస్రావము తగ్గలేదట. ఆ దినాలలో యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడని, ఆ వీధిలో గుండా వెళుతున్నాడని ఆయన మాట, ఆయన శబ్దం రక్తస్రావ రోగి చెవునబడింది. అయ్యో, నేను అంతటి యోగ్యురాలను కాదే, నా వ్యాధి ఎలా ఉంది, నన్ను ఎవరు రానిస్తారు ఆయన దగ్గరికి, ఆయనే పరిశుద్ధుడట, ఆయన నీతిమంతుడట, వ్యాధులకి స్వస్థతలు ఉండియట, రోగాలకు స్వస్థత ఇస్తున్నాడట, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడట, నేను కూడా బయటకు వెళ్ళి ఏమాత్రం మనుషులు చూడకుండా ఈ వాసనతో నన్ను ఎవరు చేర్చుకోరు అని ఆలోచన చేసుకొని సిగ్గుపడుతూ విడిపడుతూ నా జీవితం ఇలాగ అయిపోయిందని వంగి నడుచుకుంటూ ఆయన పాదాలు మట్టుకు వేసుకున్న అంగీని ముట్టుకుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయనలో ఉన్న రక్తస్రావము, ఈమెలో ఉన్న రక్తస్రావము, ఆయనలో ఉన్న ప్రభావము ఈమెను ముట్టినట్టుగా
సువార్తలో చెప్తా ఉన్నాయి. లూకా శుభవార్తలో, మత్తయి శుభవార్తలో, మార్కు శుభవార్తలో మీరు చదివితే ఈమెను చూస్తారు. మీరు ఈమెను చూస్తాం, మనం చదువుతాం. అందుకని అప్పుడు ఆయన అంట, ఆయన ఎవ్వరు ఎరగకుండా, బయటోళ్ళు పక్కోళ్ళు ఎరగకోకుండా ఆయన మీద పడుతూ జనులు వెళ్తూ ఉంటే ఈమె ముట్టిన సంగతి ఎవరికి తెలియదు, కానీ ఆ ప్రభువారికే తెలిసిందే ఆ మహిమ కార్యం. ఎవరో నా వస్త్రము ముట్టారు, అందుకే నాలో ప్రభావము బయటకు వెళ్ళింది అని చెప్పాడట. ఆ మాట చెప్తే నా ఒళ్ళంతా గర్పడుతూ ఉంది. ఎంత శక్తివంతుడు ఆయన చూడకుండా ఏమి చేసి బ్రతకగలం? భూమి మీద బ్రతకలేం. ఎక్కడ తప్పు మాట్లాడి, ఎక్కడ వంకరగా నడిచి, ఎక్కడ తెలియకుండా ఆయనకి ఏది మరుగు చేయలేం. బైబిల్ అంత గట్టిగా, తేటగా, బలముగా రాశాడు మన కోసం. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మీరు అర్థం చేసుకొని నిజంగా ఆయనలో ప్రభావము ఆ రోగికి మాత్రమే వెళ్ళింది. మిగతా ప్రజలందరూ అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు అంటావేంటి ప్రభువా? యేసు ప్రభువారు, వందలాది ప్రజలు మేము నీ మీద పడుతూ నీతో ఆనుకుంటూ ఇంతమంది జనం పడదోసుకుంటూ నడుతున్నామే, ఎవరో ముట్టారని చెప్తున్నావా అని ఖచ్చితంగా ఆ మాట అడిగారు ప్రజలు. లేదు, అందరూ తాకటం వేరు, అవసరతలో, బాధలో, కష్టములో ఉండి నన్ను ముట్టుకోవటం వేరయ్యా. అందుకనే ఆ ప్రభావము వారికి మాత్రమే వెళ్ళింది. సంతోషంగా, ఆనందంగా గొంతులు వేసేవారికి ఆ ప్రభావం వెళ్ళలేదు. రొట్టెల కొరకు, చేపల కొరకు వెంటాడేవారి కొరకు వెళ్ళలేదు ప్రభావం. దేవునికి స్తోత్రం, ఇంత గొప్ప దేవుడు ఉన్నావు. ఎవరికి స్వస్థత ఇప్పుడు అవసరత, శీఘ్రముగా సీరియస్ కేసుకి, సీరియస్ కేసుకి అన్ని వేళలా తలుపు తీయబడను. ఏ హాస్పిటల్ మీద అయినా బోర్డు రాస్తారు, మీరు చదివి చూడండి. వారంలో 5 రోజులు డ్యూటీ, ఆ తర్వాత 7వ రోజు ఒక పూట, ఆదివారం సెలవు, ఇలాగ వివరంగా రాసి బోర్డు మీద రాసినాక సీరియస్ కేసుకి అన్ని వేళలా చేర్చుకోబడను అని రాశారు. అలాగే మన యేసయ్యని నేను ఈ రూపముగా అర్థం చేసుకోగలిగాను. శనివారం అని లేదు, శుక్రవారం అని లేదు, ఆదివారం అని లేదు. ఆయన ఎవరు సీరియస్గా ఉంటారో అట్టి వారందరికీ ఆ క్షణమే ఆయన స్వస్థత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడివి, స్వస్థత ఇవ్వబోతున్నాడు. స్వస్థత ఇస్తే రక్తస్రావ ధార ఆగిపోయింది. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆ ధార ఆగిపోయితే ఆమెకి ఎంత సంతోషమో, ఆమెకి ఎంత ఆనందమో కదా. అంత ప్రభావము ఆయన దగ్గర ఉందని మనకి వాక్యము ద్వారా రుజువు చేసుకుంటున్నాము.